ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యాయం, 18వ అధ్యాయం, భగవంతుడు స్వయంగా వామన దేవుడిగా అవతరించేటువంటి అధ్యాయం. ఓకే, అదితి చేసినటువంటి పయోవ్రతానికి ప్రసన్నుడైనటువంటి భగవానుడు అదితికి తన పుత్రుడుగా జన్మిస్తాను అనేటువంటి వరం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత అదితి గర్భవతి. అయితే అదితి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడు బ్రహ్మదేవుడు వచ్చి భగవంతుడికి ప్రార్థన చేయటం అనేటువంటిది జరిగింది. వామనదేవుడికి ప్రార్థన చేయటము అనేటువంటిది జరిగింది. సో ఈరోజు మనము 18వ అధ్యాయం చూద్దాము. ఈ అధ్యాయంలో అదితి గర్భమున వామనదేవుడు అవతరించడం, ఇది మనం చూసేటువంటి అధ్యాయం. చాలా బాగుంటుందండి, వామనదేవుడికి సంబంధించినటువంటి పూర్తి లీల. మనకి పై పైగా వినని వాళ్ళు ఇంతకుముందు భాగవతంలో ఏం చెప్పారు అనేటువంటిది వినని వాళ్ళు, ఏ సినిమాలోనో లేకపోతే ఎక్కడో చూసి ఇదే నిజము అని అనుకుంటాం మనము. యాక్చువల్గా అయితే భాగవతంలో చెప్పినటువంటి అన్ని విషయాలు సినిమాలో రావు కదండి. మనం బయట తెలుసుకునేటువంటి కథల్లో కానీ లేకపోతే డ్రామాలలో కానీ సీరియల్స్లో కానీ ఇలా మనకి భాగవతంలో డీటెయిల్గా ఇచ్చినట్టు వర్ణన కానీ లేకపోతే చిన్న చిన్న విషయాలు అన్నీ కూడా మనకి బయట మనకి తెలియదు. ఇంకా కమర్షియల్గా ఉండడం కోసం వాళ్ళు కొన్ని కమర్షియల్ యాంగిల్లో కూడా తీస్తారు వాళ్ళు. ఎందుకంటే చూసే వాళ్ళందరూ భక్తులు కాదు, చూసే వాళ్ళందరూ భక్తులైతే చూపించేటువంటిది వేరుగా ఉంటుంది, చూపించే వాళ్ళందరూ భక్తులు కానప్పుడు చూపించేది వేరుగా ఉంటుంది కదా. సో భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఏది భౌతికంగా చూపిస్తే నచ్చుతుందో అలా చూపిస్తారు. కాబట్టి పూర్తి సత్యాలు అనేటువంటివి సినిమాలలో సీరియల్స్లో ఉండవు. కాకపోతే ఎసెన్స్ ఓవరాల్ స్టోరీ మాత్రం కరెక్ట్ ఉంటుంది, కానీ చూపించే సన్నివేశాలు వాటి యొక్క సూక్ష్మమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకి తెలియదు. కాబట్టి ఈరోజు మనం భాగవతంలో ఈ 18వ అధ్యాయం చదివి లేకపోతే తర్వాత రాబోయేటువంటి 19వ అధ్యాయం చదివితే మనకి వామనదేవుడికి సంబంధించినటువంటి లీల ఏదైతే ఉందో పూర్తిగా మనకి అర్థమవుతుంది. ఓకే, సో ఇందులో మళ్ళీ ఇది మాకు ఇలా చూపించారండి సినిమాలో, మాకు ఇలా చూపించారండి సీరియల్లో, కానీ మాకు మీరు ఇలా చెప్తున్నారని అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాల్లో సీరియల్స్లో చూపించేటువంటివి ప్రామాణికమైనటువంటి విషయాలు కాదు. ఇక్కడ మనం ఏమి చదివి తెలుసుకుంటామో అది మాత్రమే ప్రామాణికం. కాబట్టి అవన్నీ మనకి ఆల్రెడీ మన మనసులో ఉన్నటువంటి కథకి సంబంధించినటువంటి వివరణలు లేకపోతే విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనసులోంచి బయటికి తీసేయి. నాకేమీ తెలియదు, ఇదే నేను మొదటిసారి వింటున్నాను అనేటువంటి భావనలో కనుక మనం ఈ కథను విన్నట్లయితే అసలు నిజం ఏమిటి, అసలు వామనదేవుడి లీల యొక్క లీలలో ఉన్నటువంటి వివిధ అంశాలు విషయాలు ఏమిటి అనేటువంటి విషయం మనం క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో 18వ అధ్యాయం, ఉషశ్రీ మాతాజీ ఒకసారి వామన అవతారముకు సంబంధించిన సమ్మరీ ఒకసారి చదవండి మాతాజీ, తర్వాత మనం ఒక హరే విషయం. కృష్ణ ప్రభుజీ, 18వ అధ్యాయము శ్రీ వామన అవతారము. వామనదేవుని ఆవిర్భావమును గూర్చి ఆ దేవదేవుడు బలిచక్రవర్తి యజ్ఞశాలకు వెడలిన విధమును గూర్చి ఈ అధ్యాయమున వర్ణింపబడినది. బలి అతనిని చక్కగా ఆదరించి కోరిన వరమును ఇచ్చెను. వామనదేవుడు ఈ జగత్తులో శంఖ చక్ర గదా పద్మయుతుడై అతిథి గర్భము నుండి ఆవిర్భవించెను. శ్యామసుందరుడు పీతాంబరధారీయగు ఆ విష్ణు భగవానుడు శ్రవణ ద్వాదశి దినమున మంగళమయముగు అభిజిత్ నక్షత్రమున అవతరించెను. అప్పుడు ముల్లోకములు అనగా ఊర్ధ్వలోకములు, అంతరిక్షము, పృథ్వీతో పాటు సమస్త దేవతలు, గోవులు, బ్రాహ్మణుడు, ఋతువులు భగవదావిర్భావ కారణమున సంతోషముగా నుండెను. అందువలన ఆ మంగళమయ దినము విజయ నామమున పిలువబడెను. సచ్చిదానంద విగ్రహుడగు భగవానుడు అదితి కశ్యపులకు పుత్రునిగా జన్మించినప్పుడు ఆ దంపతులు మిగుల విస్మితులైరి. ఆవిర్భావ అనంతరము భగవానుడు వామన రూపమును ధరించెను. ఋషిగణము మహదానంద భరితులై కశ్యపుని ఎదుట అతనికి జాతకర్మలు వనరించిరి. ఉపనయన కారణమున వామనదేవుడు సూర్యుని చేత, బృహస్పతి చేత, భూదేవి చేత, స్వర్గాధిష్టాత చేత, తల్లి చేత, బ్రహ్మ చేత, కుబేరుని చేత, సప్తర్షుల చేత, ఇంకను ఇతరుల చేతను పూజితుడయ్యెను.
పిమ్మట అతడు నర్మదా నదికి ఉత్తర తీరమున గల భృగు కచ్చవను క్షేత్రమున ఉన్నట్టి యజ్ఞస్థలికి వెడలెను. అచట భృగువంశీయులకు బ్రాహ్మణులు యజ్ఞమాచరించుచుండిరి. ముంజ మేకలమును జింక చర్మమును యజ్ఞోపవీతమును ధరించి దండక మండల ఛత్రమును దాల్చిన వాడి వామనదేవుడు బలిచక్రవర్తి యజ్ఞస్థలికి వెడలెను. అతని దివ్య తేజస్సు కారణమున అచటనున్న పురోహితులందరూ తేజోహీనులైరి. వారందరూ ఆసనముల నుండి లేచి వామనదేవుని స్తుతించిరి. ఆ దేవదేవుని కాలి బొటన వ్రేలు నుండి ఉద్భవించిన గంగను శివుడు కూడా శిరమున దాల్చును. అందువలన బలిచక్రవర్తి ఆ దేవదేవుని పాద ప్రక్షాళనము కావించిన పిమ్మట ఆ జలమును శిరమున చల్లుకుని తాను తన పూర్వీకులు నిక్కముగా ధన్యులైనట్టు భావించెను. పిమ్మట అతడు వామనదేవుని కుశలమును అడిగి ధన రత్నాది వాంఛితములను కోరుకొమ్మని పలికెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మదర్. సో వామన దేవుడు అవతరించారు, అవతరించి మళ్ళీ బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞస్థలానికి కూడా వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ రెండింటి మధ్యలో ఏం జరిగిందండి? వామన దేవుడు అవతరించడం తర్వాత బలిచక్రవర్తి యజ్ఞస్థలికి వెళ్ళడానికంటే ముందు ఏం జరిగింది అంటే ఆయనకి ఉపనయన కార్యక్రమాలు జరిగాయి. ఓకే, ఉపనయన కార్యక్రమం జరిగింది. ఆ ఉపనయన కార్యక్రమంలో భాగంగా దేవతలు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. భగవంతుడు అవతరించిన తర్వాత ఒక క్షణం కూడా వృధా చేయరు. భగవంతుడు అవతరించిన మరుక్షణం నుంచి ఆయన లీలలు స్టార్ట్ చేసేస్తారు కదండి. ఎందుకంటే భగవంతుడి అవతారము అంటేనే ఆయన వచ్చేదే ధర్మ సంస్థాపనార్థం కోసం, ఆయన వచ్చేదే భక్తుల్ని రక్షించడం కోసం. అది పుట్టుకతోనే స్టార్ట్ చేసేస్తారు. మనం చూస్తే చైతన్య మహాప్రభువు అవతరించినప్పుడు, చైతన్య మహాప్రభువు ఎప్పుడు అవతరించారండి? పౌర్ణమి రోజు అవతరించారా? సో నిండు చంద్రుడు ఉన్నప్పుడు అవతరించారు. అయితే అప్పుడు అందరూ కూడా ఆ రోజు అది అది గ్రహణం అనుకుంటా బహుశా అది. సో అందరూ కూడా వెళ్ళి నదిలో స్నానం చేయాలి. నదిలో స్నానం చేసేటప్పుడు అందరూ కూడా హరి 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 అంటూ స్నానం చేస్తారు. ఓకే, భగవంతుడు ఆ సమయంలో అవతరించబోతున్నారు. అందరూ నదిలోకి వెళ్ళి స్నానం చేసి హరి హరి అనేటువంటి సమయంలో స్నానం చేయబోతున్నారు, భగవంతుడు అవతరించబోతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి హిందువులు కానటువంటి వాళ్ళు కూడా భగవంతుడు అవతరించే సమయంలో హిందువులు అందరూ నదిలోకి వెళ్ళి స్నానం చేస్తున్నారు, అందరూ హరి హరి అంటున్నారు. అక్కడ చూస్తున్నటువంటి ముస్లింస్ అందరూ కూడా, లేకపోతే హిందువులు కానటువంటి వాళ్ళు కూడా ఈ హరి హరి అనేటువంటి వాళ్ళని చూసి వాళ్ళు కూడా ఏమిటి వీళ్ళు హరి హరి అంటున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా హరి హరి అంటాం అనేటువంటిది మొదలుపెట్టారు. ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు అనేటువంటిది హరి హరి అంట అంటే భగవంతుడు ఏ ఉద్దేశంతో వచ్చారు? అందరితోటి హరినామం పలికేయటం కోసం వచ్చారు కదా. ఆయన అవతరణ దినం రోజే ఆయన రాకముందే, అంటే ఆ రోజు బయటకు వస్తారనగానే ఆ గ్రహణాన్ని ఏర్పాటు చేయడం, ఆ గ్రహణంలో అందరూ హరి హరి అనడం, చేసేవాళ్ళు హరి అనడం, చూసేవాళ్ళు కూడా హరి అనడం, అందరితోటి హరినామాన్ని పలికించిన తర్వాత భగవంతుడు భూమి మీద అవతరణం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఆయన అవతరించిన తర్వాత కూడా ఆయన లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఆయన అదే చేశారు కదా. అందరితోటి హరినామాన్ని పలికించడమే ఆయన యొక్క అవతరణ యొక్క లక్ష్యం. సంకీర్తన యజ్ఞం చేయించాలి. అంటే భగవంతుడు తల్లి గర్భంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ప్లాన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆ విధంగా ఇప్పుడు వామనదేవుడు అవతరించిన మరుక్షణం నుంచే ఒక క్షణం కూడా వృధా చేయట్లేదు. ఆయన ఆయన యొక్క అవతార లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా ఆయన యొక్క లీలలు స్టార్ట్ చేసేసారు. సో డీటెయిల్గా చూద్దాం. సో వామనదేవుడి యొక్క అవతారం ఎలా జరుగుతుంది, ఆ తర్వాత ఆయన ఏం చేస్తారు అనేది. ఓకే, సునీత మాతాజీ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. ఇత్తం విరించ స్తుత కర్మ వీర్యః. ఇత్తం విరించ స్తుత కర్మ వీర్యః. ప్రాదుర్బభూవామృత భూరదిత్యాం. ప్రాదుర్బభూవామృత భూరదిత్యాం. చతుర్భుజ శంఖ గదాంఘ చక్రః. చతుర్భుజ శంఖ గదాబ్జ చక్రః. పిశంగ వాసా నలినాయతే క్షణః. పిశంగ వాసా నలినాయతే క్షణః. భావము సుఖదేవ గోస్వామి పలికెను.
బ్రహ్మదేవుడు ఈ విధంగా భగవానుని కర్మలను పరాక్రమమును కీర్తించిన పిమ్మట వరుణాతీతుడగా దేవదేవుడు చతుర్భుజములలో శంఖ చక్ర గదా పద్మములను ధరించినవాడు, పీతాంబరమును దాల్చినవాడు, పద్మ పలాసలోచనుడనై అతిథి గర్భము నుండి చదవండి మాతాజీ. అమృత అను పదము ప్రధానమైనది. భగవానుడు ఒక అతడు జన్మము మృత్యువు లేదా మసలుతనమునకు లోనైనట్లు కాదు. భగవద్ అవతారమును కర్మలను మనుజుడు తెలివితో అర్థం చేసుకునవలసి ఉండును. ఈ విషయమే భగవద్గీత 4.9 యందు జన్మ కర్మచ మేదివ్యమేవం యోవేతి తత్వతః అని ధృవపరపబడినది. భగవంతుని ఆవిర్భావ అంతర్ధానములు కర్మలు దివ్యములని ప్రతి ఒక్కరూ తెలుసుకొనుటకు యత్నించవలెను. లౌకిక కర్మలతో అతనికి సంబంధం లేదు. దేవదేవుని ఆవిర్భావమును గూర్చి అంతర్ధానమును గూర్చి కర్మలను గూర్చి తెలుసుకొనినవాడు శీఘ్రమే ముక్తుడగును. దేహ త్యాగానంతరం అతడు తిరిగి భౌతిక దేహమును గ్రహింపక నేరుగా ఆధ్యాత్మిక లోకమును చేరును. ఆత్మదేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున్. ఓకే, సో సో భగవంతుడు దేహం పునర్జన్మ నైతి మామేతి సో. సో సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, బ్రహ్మదేవుడు భగవంతుడిని ఉద్దేశించి గర్భంలో ఉన్నప్పుడే ప్రార్థన చేశారు. ఓకే, ఆ తర్వాత భగవాని కర్మల గురించి పరాక్రమాన్ని గురించి కీర్తించేశారు. అప్పుడు ఆ తర్వాత మరణాతీతుడు ఆ దేవదేవుడు చతుర్భుజములతో శంఖ చక్ర గదా పద్మములను ధరించినవాడు, పీతాంబరమును దాల్చినవాడు, పద్మ పలాశ లోచనుడు అయి అతిథి గర్భము అతిథి నుండి అతిథి గర్భము నుండి ఆవిర్భవించారు. సో గర్భం నుంచి ఆవిర్భవించినప్పుడే భగవంతుడు ఎలా ఉన్నారో చెప్పేశారు. భగవంతుడు ద్విభుజ రూపంలో జన్మించలేదు, ఇక్కడ చతుర్భుజ నారాయణ రూపంలో వచ్చారు, పీత వస్త్రాన్ని కట్టుకుని వచ్చారు. యాక్చువల్గా పుట్టిన వెంటనే బట్టలు ఉంటాయండి ఎవరికైనా? పుట్టిన వెంటనే ఎవరికి బట్టలు ఉండవు, కానీ భగవంతుడు మాత్రం బట్టలతో పుట్టారు. ఇది మనకి భగవంతుడికి తేడా. ఓకే, అయితే అయితే భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అని అంటే, అమృత భూయ అమృత భూ అనేటువంటి పదంతో పిలుస్తున్నారు. ఎందుకంటే భగవంతుడు పుట్టారు అని అంటే ఒకప్పుడు మరణించారు కాబట్టి ఇప్పుడు పుట్టారా, లేదు అని అంటే ఇప్పుడు పుట్టారు కాబట్టి వయసు పెరుగుతూ కాలక్రమంగా ఆయన వయసులో పెద్దవాడైపోయి తర్వాత ముసలివాడైపోయి తర్వాత మరణిస్తారా? ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కడు మరణిస్తాడు కదా. అలానేనా భగవంతుడు కూడా అనేటువంటి అనుమానం రాకుండా ఇందులో భగవంతుడి గురించి మరణాతీతుడు అనేటువంటి విషయం చెప్పారు. అమృతభు అంటే దాని మీనింగ్ భగవంతుడు మరణాతీతుడు, అంటే భగవంతుడికి జన్మ మృత్యువు అనేటువంటిది లేదు, కేవలం అవతరిస్తారు. అవతరిస్తారు ఎందుకు? లీలలు చేయటం కోసం అవతరిస్తారు. ఆ లీలల వలన తన భక్తులకి ఉపయోగం కలిగేలాగా, భక్తులను రక్షించడం చేసేటువంటిగా ఆయన రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇంతే, అంటే భగవంతుడు తల్లి గర్భంలో నుంచి అవతరించారు కదా అని చెప్పేసి మనము ఏ విధంగా అయితే సామాన్యమైనటువంటి జీవుడు ఏ విధంగా అయితే తల్లి గర్భంలో నుంచి అవతరిస్తున్నారో అలానే అవతరించారు అని అనుకుంటే మాత్రం భగవంతుడి యొక్క జన్మకి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి రహస్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే భగవంతుడి యొక్క జన్మ దివ్యమైనది అనేటువంటి విషయం మనం తెలుసుకుంటామో, ఎందుకు భగవంతుడి యొక్క జన్మ దివ్యమైనది చూడండి, ఇక్కడ చతుర్భుజ రూపంలో జన్మించారు, పీత వస్త్రాన్ని కట్టుకుని వచ్చారు. దివ్యం కాకపోతే ఇలా జరుగుతుందా? భగవంతుడి జన్మ చాలా దివ్యమైనది కాబట్టి భగవంతుడి అవతరణ కూడా మనందరికీ కూడా అది అర్థం చేసుకోవాలి. భౌతిక కోణంలోనే ఆలోచించామనుకోండి, మనకి భగవంతుడి జన్మకు సంబంధించినటువంటి విషయాలను మనం దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. అయితే ఎందుకంటే ఎలా అయితే ఏముంది, మీరు అర్థం చేసుకున్నా నేను అర్థం చేసుకున్నా భగవంతుడు వచ్చారు. ఓకే, భగవంతుడే వచ్చారు అనుకున్నాం, పుట్టారు అంతే, పుట్టారు ఇంకా మాకు తత్వం గురించి ఎందుకు? భగవంతుడు అజుడా, లేకపోతే భగవంతుడు మరణం లేనటువంటి వాడా, లేకపోతే భగవంతుడు బట్టలు వేసుకొని వచ్చారా, భగవంతుడు బట్టలు లేకుండా వచ్చారా, ఇవన్నీ ఎందుకు మాకు తత్వం గురించి? మేము ఎంత భగవంతుడిని నమ్మినా కానీ భగవంతుడు పుట్టారు అని మాత్రమే నమ్ముతాం మేము. పుట్టారు, మీరు పుట్టారు అంటున్నారు, మేము పుట్టామని అంటున్నాం అనుకుంటాం, కానీ దివ్యత్వాన్ని తత్వంతో అర్థం చేసుకోవాలి. దానివల్ల లాభం ఏంటి? త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఇది మనకి భగవద్గీతలో కృష్ణుడు తెలియజేసినటువంటి విషయం. ఎప్పుడు?
జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏ వ్యక్తి తత్వత. ఎప్పుడైతే మనం తత్వంతో భగవంతుడి యొక్క జన్మ గురించి, భగవంతుడి యొక్క లీలల గురించి అర్థం చేసుకుంటామో, అప్పుడు మనం ఈ జన్మను ముగించిన తరువాత, అంటే ఈ శరీరాన్ని వదిలేసిన తరువాత, తిరిగి మళ్ళీ మనం భౌతిక లోకంలోకి రానవసరం లేదు. భగవంతుడి యొక్క జన్మ కర్మ అంత దివ్యమైనవి. ఏదో ఎవరో పుట్టారు విన్నాను, భగవంతుడు కూడా పుట్టారు విన్నాను అన్నంత చిన్న విషయం కాదు ఇది. ఓకే, భగవంతుడి యొక్క జన్మకి సంబంధించినటువంటి రహస్యాలని, దివ్యత్వాన్ని, ఆయన కర్మల గురించి తత్వంతో సహా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి తత్వంతో అర్థం చేసుకోవాలి. ఒక స్టోరీలా కాదు, తత్వంతో అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ముక్తిని సాధిస్తాడు, భగవద్ధామానికి వెళ్తారు. అది భగవంతుడి యొక్క జన్మ యొక్క లాభం. ఈ రోజు మనం ఆ జన్మ గురించి మనం తత్వంతో సహా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జన్మ గురించి మనం ఇప్పుడు చర్చిస్తున్నాం. కాబట్టి మనందరం కూడా చాలా అదృష్టవంతులం కాబట్టి ఈరోజు మనం వామనదేవుడి యొక్క అవతరణని మనం ప్రత్యక్షంగా వినేటువంటి అవకాశాన్ని పొందుతున్నాం. ఓకే, నెక్స్ట్ రెండవ శ్లోకం నేను చదవన ప్రభు. చదవండి మాధవి. శ్యామావధాతో జుషరాజ కుండల, శ్యామావధాతో జషరాజ కుండల, విశ్వో విశోల్ల సచ్చీవధనాంభుజ పుమాన్, త్రిశోల్ల సచ్చీవధనాంభుజ పుపాన్, శ్రీవత్సవక్షావలయాంగదోల్లస, త్రివక్షవక్షావలయాంగదోల్లసత్, కిరీటకాంచీ గుణచారు నూపురః, కిరీటకాంచీ గుణచారు నూపురః, భగవానుని మేఘశ్యామల వర్ణ దేహము ఉన్మాదరహితముగా నుండెను. మకర కుండల శోభితమగు అతని ముఖ కమలము అతి సుందరముగా గోచరించెను. అతని వక్షస్థలము శ్రీవత్స శిహినితమై ఉండెను. ఆ దేవదేవుడు కరకంకణములను, అంగదములను, కిరీటమును, కటి ప్రదేశమున మేకలమును, యజ్ఞోపవీతమును, పాద పద్మముల యందు నూపురములను ధరించి ఉండెను. హరే కృష్ణ ప్రభు. సో భగవంతుడి అవతారం జరిగినప్పుడు భగవంతుడు ఆయన యొక్క పూర్తి శరీరం మీద ఆయనకి పూర్తి అలంకరణతోటి వచ్చారు. అంటే ఆయన అవతరించిన తర్వాత అలంకరించుకోవడం కాదు, భగవంతుడు అవతరించినప్పుడు ఆయనకి అన్ని ఉన్నాయి. అంటే అవతరించక ముందు నుంచి ఆయనకు ఉన్నాయన్నమాట. అంటే కటి ప్రదేశంలో ఉండాల్సినటువంటి వడ్రాణాలు, చేతులకు ఉండాల్సినవి, మెడలకు ఉండాల్సినవి, తల మీద ఆయనకి ఉండాల్సినటువంటి కిరీటము, ఓకే, బంగారు నగలు, కర్ణకుండలాలు, వీటన్నిటినీ పెట్టుకొని ఆయన వక్షస్థలం మీద శ్రీవత్సం చిహ్నం కూడా ఉందంట. వక్షస్థలం మీద ఎవరికి ఉంటుందండి వక్షస్థలం మీద శ్రీవత్స చిహ్నం? కృష్ణ భగవానుడికి, విష్ణువుకి, కృష్ణుడికి మాత్రమే ఉంటుంది. ఓకే, అలాంటి వక్షస్థలం మీద శ్రీవత్స చిహ్నం కూడా ఉంది వామనదేవుడికి అవతరించినప్పుడు. యాక్చువల్గా ఈయన చతుర్భుజ నారాయణుడుగానే అవతరించారు అవతరించడం. ఓకే, తర్వాత మూడవ శ్లోకం లక్ష్మీ ఆత్మకూరు మహారాజ్. హరే కృష్ణ ప్రభుజీ. మధువ్రతవ్రాత విశుష్టయా స్వయ, మధువ్రతవ్రాత విశిష్టయా స్వయ, విరాజిత శ్రీవన మాలయా హరిహి, విరాజిత శ్రీవన మాలయా హరిహి, ప్రజాపతేర్మేస్మ తమః స్వరోచిషాం, వినాశయన్ కంఠ నివిష్ట కౌస్తుభః, వినాశయన్ కంఠ నివిష్ట కౌస్తుభః. సాధారణంగా సౌందర్యయుతమగు అసాధారణ అసాధారణ సౌందర్యయుత అసాధారణ సౌందర్యయుతమగు వనమాల అతని వక్షస్థలమును అలంకరించి ఉండెను. దాని పుష్పములు అత్యంత సుగంధమయములై కారణమున తుమ్మెదల గుంపు ఝూంకారము చేయుచు మకరందము కొరకు వానిపై దాడి చేసెను. కంఠమున కౌస్తుభమణి విరాజిల్లుచుండగా భగవానుడు ఆవిర్భవించినప్పుడు అతని తేజము చే
కశ్యప ప్రజాపతి గృహమున అంధకారము నశించెను. హరే కృష్ణ ప్రభు. సో అసాధారణమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉన్నారు భగవంతుడు అతిథి గర్భంలో అవతరించినప్పుడు. ఓకే, ఈ అసాధారణమైనటువంటి సౌందర్యానికి తోడు తన మెడలో ఒక పూమాలను కూడా ధరించి ఉన్నారు. ఆ పూమాల సుగంధ మయమై ఉన్నది. ఎంత సుగంధం ఉంది అని అంటే, మనం చూస్తే పూల కొట్లోకి వెళ్ళి చూస్తే చాలా కొన్ని పూల మీద తుమ్మెదలు వాళ్తూ ఉంటాయి, కొన్ని పూల మీద ఈగలు కూడా వస్తాయి. చూసారండి మీరు ఎప్పుడైనా పూల కొట్లో? మనం చూస్తే కందిరీగలు లాంటివి వాళ్తూ ఉంటాయి కొన్ని పూల మీద, ఎస్పెషల్లీ కాగడా పూలు ఇలాంటి తెల్లగుండే ఇంత బారుండే పూలు ఉంటాయి చూసారా, వాటి మీద కందిరీగల్లాగా అంటే ఈగలు వచ్చి వాళ్తూ ఉంటాయి. ఎందుకంటే స్మెల్ అంత బాగుంటుంది, వాటి యొక్క వాసన సుగంధభరితమైనటువంటి వాసనకి అవి అవి ఏం చేస్తాయంటే ఆ పుష్పాలు తుమ్మిదలని అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. భగవంతుడు మెడలో వేసుకునేటువంటి పూమాల కూడా అలానే ఉంది. అక్కడికి ఎలా వస్తున్నాయంట, సుగంధభరితములైనటువంటి కారణం తుమ్మిదల గుంపు ఝుంకారము చేయుచు మకరందము కొరకు వానిపై దాడి చేసెను. పువ్వుల మీద యాక్చువల్గా మనం మామూలుగా మార్కెట్లో చూసేటువంటి ఏ పువ్వు చూసినా, లేకపోతే మనం కొనేటువంటి పువ్వులైనా, మన ఇంట్లో పూసేటువంటి పువ్వులైనా ఏది చూసినా కానీ భగవంతుడికి అర్పిస్తాం కదా మనం పువ్వులు, భగవంతుడికి మనం అర్పించేటువంటి పువ్వులు సుగంధభరితమై ఉండాలి. సుగంధభరితం కానటువంటి పువ్వులు అంటే వాసన రానటువంటి పువ్వులు కూడా ఉంటాయి. కొన్ని మనం కొన్ని పువ్వులు చూసుకుంటే అందం ఉంటాయి కానీ వాసన రావు, అలాంటి పూలు భగవంతుడికి అర్పించకూడదు. ఓకే, సో మనందరికీ చాలా వరకు తెలియదు, ఇదంతా కూడా సేవాపరాధం అంటారు. మనం మామూలుగా భగవంతుడి నామాన్ని ఉచ్చరించేటప్పుడు మనం ఏ విధంగా అయితే నామాపరాధం చేసేటువంటి అవకాశం ఉందో, అలానే భగవంతుడి అర్చన చేసేటప్పుడు మనము సేవాపరాధాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని మనము భక్తి రసామృత సింధువులో మనకి భగవంతుడి యొక్క అర్చనకి సంబంధించిన, భగవంతుడికి భక్తియుత సేవకు సంబంధించినటువంటి కొన్ని నియమ నిబంధనలు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అక్కడ మనము ఆ నిబంధనలకి అనుగుణంగా మనం గనక మన యొక్క అర్చన మన యొక్క సేవా విధానం గనక ఉన్నట్లయితే సేవాపరాధం అనేటువంటిది చేసినట్లు అవ్వదు. దానికి అనుగుణంగా మనది లేదనుకోండి, మనం చేసేటువంటి అర్చన భగవంతుడికి సేవ చేస్తున్నాము అనేటువంటి భావనలో సేవాపరాధం చేసి భగవంతుడిని ప్రసన్నం చేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మనకి. కాబట్టి మనం ఆ పుస్తకాల్లో చదివితే, మనకి ఆ గ్రంథాల్లో చదివితే మనకి ఏం తెలుస్తుంది అంటే, భగవంతుడికి అర్పించేటువంటి పువ్వులు స్మెల్ రాకపోతే అర్పించకూడదు. ఓకే, అలంకరణకు కావాలంటే పెట్టుకోవచ్చు, భగవంతుడి అలంకరణకు కావాలంటే పెట్టుకోవచ్చు, కానీ అర్పించే పూలు మాత్రం కంపల్సరీగా స్మెల్ రావాలి. అందంగా కనిపించడం కోసం భగవంతుడి తల మీద ఒకటి, లేదా భగవంతుడి ఒంటి మీద అక్కడ ఇక్కడ అలంకరణగా పెట్టుకోవడానికి మనం కావాలంటే కొన్ని పెట్టుకోవచ్చు, కానీ భగవంతుడికి వాసన కోసం లేదా పాదాల దగ్గర అర్పించేటువంటి పూలు మాత్రం కంపల్సరీగా స్మెల్ రావాలి. స్మెల్ రానిటువంటి పూలు అర్పించకూడదు, అప్పుడు లేకపోతే సేవా ప్రారంభమవుతుంది. ఇంకా అలాంటి మనం చూస్తే భగవంతుడికి సంబంధించినటువంటి వర్ణన మనకి ఎక్కడ వచ్చినా కానీ భగవంతుడి మెళ్ళలో ఉన్నటువంటి పూమాల ఎంత సుగంధభరితంగా ఉంటుంది అంటే తుమ్మిదలు వాలుతాయి. ఓకే, తుమ్మిదలు వాలి తుమ్మిదలు ఆ పువ్వుల నుంచి మకరందాన్ని తీసుకోవాలి అనేటువంటి భావనలో వస్తాయన్నమాట. ఓకే, ఆ తర్వాత భగవంతుడి యొక్క కంఠం మీద కౌస్తుభమణి కూడా ఉందంట. అంటే ఇవన్నీ కూడా స్వయంగా భగవానుడే అవతరించారు అనేటువంటి దానికి చిహ్నాలు. ఓకే, మనందరికీ డౌట్ అవసరం లేదు, వచ్చిన ఆయన భగవంతుడా కాదా అనేటువంటి డౌట్ అవసరం లేదు. సో ఒకవేళ చాలామంది భగవంతుడి మీద శ్రద్ధ లేనటువంటి వాళ్ళు, నమ్మకం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరినో పట్టుకొని వీళ్ళు భగవంతుడు అంటున్నారు అని అంటారు. ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణాలు, భగవంతుడు అవతరణలోనే ఆ గుణాలన్నీ చూపించేస్తారు. చాలామంది నేను భగవంతుణ్ణి అని ప్రకటించుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇలానే పుట్టారా అని అడగాలి మనం. ఓకే, మీ పుట్టుకి ఇలానే ఉందా, ఇంత దివ్యంగా ఉందా అనేటువంటి విషయం అడగాలి మనం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను భగవంతుడు అని ఎందుకు చెప్పుకుంటున్నారంటే, వాళ్ళు నేను భగవంతుడిని అని చెప్పుకోవటం వల్ల వాళ్ళది ఒక వ్యాపారం అయిపోయింది. ఓకే, మనం ఏ విధంగా అయితే ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క కిరాణా దుకాణం ఓపెన్ చేస్తారో, ఆ విధంగా ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క భగవంతుడు ఓపెన్ చేసేస్తారు. భగవంతుడి యొక్క మఠాలు, లేకపోతే భగవంతుడు, లేకపోతే గురువు అని, లేకపోతే ఏదో ఒక రకంగా ఆధ్యాత్మికంగా కూడా జనాలను మోసం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, ఇలాంటి వాటికి మనం మోసపోకూడదు. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో భగవంతుడు అవతరించినప్పుడు కొన్ని దివ్యమైనటువంటి గుణాలను ప్రదర్శిస్తారు. ఇప్పుడు చూడండి, వామనుడిగా భగవంతుడు అవతరించినప్పుడు ఆయన శరీరం యొక్క వర్ణన ఎలా ఉందో చూడండి. అవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఇలా పుట్టినవాడు భగవంతుడు అని. ఓకే, ఇలా అవతరించిన వాడు భగవంతుడు అని.
కంఠము మీద కౌస్తుభమణి విరాజిల్లుచుండగా భగవానుడు ఆవిర్భవించినప్పుడు అతని తేజముచే కశ్యప ప్రజాపతి గృహమున అంధకారము నశించెను. ఓకే, భగవంతుడు అవతరించినప్పుడు కశ్యప మహాముని గృహంలో అవతరించారు, చీకటంతా పోయింది. ఎందుకంటే మనకి భౌతిక విషయంలో వచ్చేటువంటి వెలుగు అంతా కూడా భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి నిరాకార బ్రహ్మజ్యోతి నుంచి వస్తున్నది. ఓకే, అలాంటి నిరాకార బ్రహ్మజ్యోతికి మూలమే భగవానుడు. సూర్యుడికి చంద్రుడికి ఉన్నటువంటి వెలుగు, నక్షత్రాలకి ఉన్నటువంటి వెలుగు కూడా భగవంతుడి శరీరం నుంచే వస్తున్నప్పుడు స్వయంగా భగవంతుడే అవతరించినటువంటి కశ్యప మహాముని యొక్క ఇంట్లో ఇక వెలుగు ఉండదా? భగవంతుడి శరీర తేజస్సుతోటి అక్కడ అంతా కూడా వెలుగుమయం అయిపోయింది. ఓకే, అది నెక్స్ట్ నాలుగో శ్లోకం. బిల్లవాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు చిత్తండోత్తం. దిశ ప్రసేదు సలిలాశయాస్తదా. దిశాహు ప్రసేతు సలిలాశయ సలిలాశయాస్తదా. ప్రజా ప్రహృష్టా ఋతవో గుణాన్వితా. ప్రజా ప్రవృష్టా ఋతవో గుణాన్వితాః. ద్యౌరంతరిక్షం క్షితిరగ్ని జిహ్వా. ద్యౌర్యంతసిక్షం క్షితిరగ్ని జిహ్వా. గావో ద్విజా సంజయ సంజహృషుర్నఘాశ్చ. గావో ద్విజాః సంజావృషర్నఘాశ్చ. ప్రభుపాదులు, ఆ సమయమున అన్ని దిక్కులయందు నదులు సముద్రములయందు ఎల్లరి ఉదయములందు ఆనందము వెళ్ళి విరిసెను. ఋతువులు తమ తమ గుణములను ప్రదర్శించినవి. ఊతు అంతరిక్ష భూతములనందలి సమస్త జీవరాశి హర్షమునొందెను. దేవతలు గోవులు బ్రాహ్మణులు పర్వతములు ఆనందపూర్ణులయ్యను. హరే కృష్ణ ప్రభు. సో మరి మామూలుగానే భగవంతుడు అవతరించినప్పుడు అక్కడ వాతావరణం అంతా కూడా ఆనందపూర్ణంగా ఉంటుంది. ఇంట్లో మనుషులు మాత్రమే కాదు, తల్లిదండ్రులు మాత్రమే కాదు ఆనందపడేది. భగవంతుడు అందరికీ తండ్రి. సో తండ్రిని పొందాము అనేటువంటి ఆనందం ఎవరికి ఉండదు? చివరికి భూదేవి కూడా ఆనందిస్తుంది, ఎందుకంటే ఈ భూమి మీద అవతరించారు కాబట్టి. మనం చూస్తే వృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు ఆడుకునేటప్పుడు వృందావనంలో కాలు మోపి ఆడారు. వృందావనానికి ప్రత్యేకత ఉంది. వృందావనంలో కృష్ణ భగవానుడు ఉన్నంత వరకు కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోలేదు. మరి ఇక ద్వారకకి వెళ్ళినప్పుడు లేకపోతే మధుర వెళ్ళినప్పుడు ఆయన చెప్పులన్నా వేసుకున్నారు, కానీ వృందావనంలో మాత్రం కాళ్ళకి చెప్పులు కూడా లేవు. అందుకని వృందావన భూమి ఏదైతే ఉందో అది పవిత్రమైనటువంటి భూమి. మనము ఇంకా భగవంతుడు తిరిగినటువంటి ప్రతి ప్రదేశం కూడా పవిత్రమైందే, కానీ భగవంతుడు తిరిగిన ప్రదేశాలలో కల్లా కూడా అతి ముఖ్యమైనటువంటి ప్రదేశము, ఇంకా పవిత్రమైనటువంటి ప్రదేశం ఏమిటి అంటే వృందావనం. ఎందుకంటే వృందావన భూమి మీద భగవంతుడి యొక్క పాదాలు మధ్యలో ఏమి లేదు, అడ్డం తాకాయి. భగవంతుడి యొక్క పాదాలు భూమిని తాకాయి వృందావనంలో. అందుకనే వృందావన మట్టిని పూసుకుంటారు శరీరానికి. వృందావన వెళ్ళిన వాళ్ళు వృందావన మట్టిని శరీరానికి పూసుకుంటారు. మన అందరికీ చూసే వాళ్ళకి ఏం జరుగుతుంది అని అనుకుంటారు తెలియని వాళ్ళు కదా. అంత అంత పవిత్రమైనటువంటి మట్టి అది. ఎందుకంటే ఆ మట్టిని భగవంతుడి యొక్క పాదాలు తాకాయి. ఇంకా అంతకంటే పవిత్రమే ఉంటుంది అంటే అలా భగవంతుడు వృందావనం మీద నడుస్తున్నప్పుడు భూదేవి చాలా ఆనందపడింది. భూదేవి యొక్క రోమాలు నిక్కపొడుచుకున్నాయట. మనకి వర్ణన వస్తుంది, మనకి పదోస్కంధంలో వస్తుంది. భగవంతుడు వృందావనంలో భూమి మీద నడుస్తున్నప్పుడు భూదేవి పులకించిపోయింది, ఆమె రోమాలు నిక్కపొడుచుకున్నాయి. సో అలాంటి ఒక అనుభూతిని భూదేవి పొందింది. ఇక అక్కడ ఉన్నటువంటి గోవులు, అక్కడ ఉన్నటువంటి మరి చెట్లు, కాకులు, పక్షులు అన్నీ కూడా ఆనందపడ్డాయి. దేవతలు కూడా భగవంతుడు అవతరిస్తున్నారంటే ముందే వచ్చారు వెల్కమ్ చెప్పడానికి అక్కడికి. సో ఆ విధంగా భగవంతుడికి ఆహ్వానం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అలానే ఇక్కడ కూడా చూస్తే భగవంతుడు అవతరించినటువంటి సమయంలో అన్ని దిక్కులయందు నదులయందు సముద్రములయందు ఎల్లరి హృదయములయందు ఆనందము వెళ్ళి విరిసింది. ఓకే, ఇక సముద్రంలో కూడా ఉప్పొంగిపోతున్నాయి, సముద్రంలో కూడా ఆనందం ఉందంట. ఋతువులు తమ తమ గుణములను ప్రదర్శించినవి. ఊర్ధ్వ అంతరిక్ష భూమండ భూతల మందలి సమస్త జీవరాశి హర్షముని పొందెను. అంటే భగవంతుడు అవతరించారంటే వాళ్ళందరి ఆనందం కోసం, వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసమే భగవంతుడు అవతరిస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆనందపడ్డారు. దేవతలు గోవులు బ్రాహ్మణులు పర్వతములు ఆనందపూర్ణములయ్యను.
భౌతిక ప్రకృతిలో భగవంతుడిని ఆహ్వానించినటువంటి ఏదీ లేదు, భగవంతుడి యొక్క ఆగమనానికి స్పందించినటువంటిది ఏదీ లేదు, చివరికి పర్వతాలతో సహా ఓకే భగవంతుడి యొక్క ఆగమనానికి స్పందించడం అనేటువంటిది జరిగింది. ఓకే నెక్స్ట్ 5వ శ్లోకం శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రోణాయాం శ్రవణాద్వాదశ్యాం ముహూర్తే అభిజితి ప్రభు. శ్రోణాయాం శ్రవణద్వాదశ్యాం ముహూర్తే అభిజితి ప్రభు. సర్వే నక్షత్ర తారాధ్యాశ్చక్ర చక్రుస్తజ్జన్మ దక్షిణం. సర్వే నక్షత్ర తారాధ్యా చక్రుస్తజ్జన్మ దక్షిణాం. భావము, శ్రవణ ద్వాదశి నాడు భాద్రపద శుక్లపక్ష ద్వాదశి చంద్రుడు శ్రవణమున ఉండగా అభిజిత్ శుభముహూర్తమున భగవానుడు ఈ జగత్తులో ఆవిర్భవించెను. దేవదేవుని ప్రాదుర్భావము పరమ మంగళమని భావించినవై సకల నక్షత్రములు సూర్యుడు మొదలుకొని శనశ్చరుని వరకు గల సకల గ్రహములు ఔదార్య పూర్ణములైనవి. భాష్యము, జ్యోతిష్ శాస్త్ర ప్రవీణులైన శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు నక్షత్ర తారాధ్యాహ అను పదమును చక్కగా వివరించిరి. నక్షత్ర అనగా నక్షత్రములు. ఈ సందర్భమున తారా అను పదము గ్రహములను సూచించును. ఇక ఆద్యా అనగా మున్నగునవి అని అర్థము. గ్రహములలో సూర్యుడే మొదలు, కాని చంద్రుడు కాదు. కనుక చంద్రుడు భూమికి దగ్గరలో ఉన్నాడనడి నవీన ఖగోళ శాస్త్ర ప్రతిపాదనను వైదిక కథనమును బట్టి అంగీకరింపరాదు. ఆది అనగా రవి, వారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారము అనుచు ప్రపంచ జనులు భావించడి వారమండలి వారమండలి దినక్రమము వైదిక గ్రహక్రమమునే అనుసరించుచు వేదవాదమును ధృవపరుచుచున్నవి. భగవానుడు అవతరించినప్పుడు గ్రహ నక్షత్రములు జ్యోతిష్ గణనము ననుసరించి శుభ బహముగా నెలకొని ఆ దేవదేవిని ఆవిర్భావ మహోత్సవమును పాల్గొనినవి. హరే కృష్ణ ప్రభు. సో మామూలుగా గ్రహాలన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయి, ఎవరి వలన వాటి వాటి కక్షల్లో తిరుగుతూ ఉంటాయి? స్వయంగా భగవాన్ యొక్క నియంత్రణలో, భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి వాటన్నిటినీ కూడా వాటి వాటి కక్షల్లో తిరిగేలా చేస్తున్నాయి. మరి అలాంటి గ్రహాలన్నీ కూడా వాటి వాటి కక్షల్లో తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క ప్రదేశంలో ఉన్నప్పుడు వాటి యొక్క ప్రభావం కూడా అలా ఉంటుంది. ఆ గ్రహం యొక్క ప్రభావము ఆ నక్షత్రం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం అందరూ కూడా జాతక చక్రం దేని ప్రకారం రాస్తారు? జాతక చక్రం గ్రహాల యొక్క పొజిషన్ను బట్టి, నక్షత్రాల యొక్క పొజిషన్ను బట్టి మనందరికీ కూడా జాతక చక్రాలు రాయడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క చోట గ్రహం ఉన్నప్పుడు, ఒక్కొక్క దిశలో గ్రహం ప్రయాణిస్తున్నప్పుడు దాని యొక్క ప్రభావం నెగిటివ్గా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో గ్రహం యొక్క పొజిషన్ను బట్టి దాని యొక్క ప్రభావం చాలా ఉత్తమంగా ఉంటుంది, అంటే మనకి పాజిటివ్గా ఉంటుంది. అయితే మనం పుట్టినటువంటి సమయము అనుకూలమైనటువంటి గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని బట్టి మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, లేకపోతే మనం పుట్టిన సమయం మంచిదా చెడ్డదా అనేటువంటిది నిర్ణయిస్తారు. ఓకే, అయితే భగవంతుడు అవతరిస్తున్నటువంటి సమయంలో మరి గ్రహాలన్నీ కూడా ఎలా ఉంటాయి? భగవంతుడి నియంత్రణలో ఉన్నటువంటి గ్రహాలు కాబట్టి ప్రతి గ్రహము కూడా మంగళకరమైనటువంటి పొజిషన్లోకి వచ్చి నిలబడుతుంది. ఓకే, ఏ పొజిషన్లో గ్రహం ఉంటే మంగళకరమో ఆ పొజిషన్లో ఆ గ్రహం వచ్చి నిలబడుతుంది అంతే. ఎందుకంటే భగవంతుడికి ఆహ్వానం పలకడం ఇదంతా కూడా. సో ఇప్పుడు వామన భగవానుడు అవతరించిన సమయంలో గ్రహాలన్నీ సహకరించాయి, గ్రహాలన్నీ కూడా మంగళకరమైనటువంటి ప్రదేశంలోకి వచ్చాయి, చివరికి శనిగ్రహంతో సహా అన్నీ కూడా ఔదార్య పూర్ణములయ్యాయి అని చెప్తున్నారు. సో నక్షత్ర మండలాలు సూర్యుడు అన్ని కూడా, సో గ్రహాలన్నింటిలో కూడా మొదటి గ్రహం ఏమిటి అనంటే సూర్యగ్రహం. అందుకని మనం ప్రతి వారము చూస్తే ఒక్కొక్క గ్రహం పేరు మీద వారం వారం ఉంటుంది. అందులో మొదటి రోజు ఏమవుతుందండి? ఆదివారం. ఆది అంటే మొదలు. సో ఆదివారాన్ని మనము రవివారం అని కూడా అంటాము. రవివారం అంటే సూర్యుడికి సంబంధించినటువంటి వారం. సో ఆ విధంగా మనకి సూర్యుడు మొదటి వాడు, అలా అని చంద్రుడు మనకి భూమికి దగ్గరగా ఉన్నాడు అంటే తప్పు. ఎందుకంటే సూర్యుడే మనకి భూమికి దగ్గరగా ఉన్నాడు, చంద్రుడు సూర్యుడి కంటే చాలా దూరంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. కానీ మనకి సైన్స్ ఏం తెలియజేస్తుంది అనంటే సూర్యుడు చంద్రుడి కంటే చాలా వేల కోట్ల దూరంలో ఉన్నారు అని అంటారు. కానీ అది శాస్త్రం,
ఒప్పుకోవట్లేదు. శాస్త్ర ప్రకారంగా అయితే మాత్రం సూర్యుడే భూమికి దగ్గరగా ఉన్నారు, సూర్యుడి కంటే దూరంగా ఉన్నారు చంద్రుడు అనేటువంటి విషయం చెప్తారు. కాబట్టి సూర్యుడు మనకి గ్రహ మండలాలను చూసినప్పుడు మొదటి గ్రహంగా మనము చెప్తాం. నెక్స్ట్ 6వ శ్లోకం, జయలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభుజీ. ద్వాదశ్యాం సవితాతిష్టన్ మధ్యంధిగతో నృప. ద్వాదశ్యాం సవి సవితాశిష్టం ధ్యాని ధ్యాని నగతో నృప. విజయా నామ సా ప్రోక్త యస్యాం జన్మ విదుర్హరే. విజయా నామ సా ప్రోక్త యాస్యాం జన్మ విదురే. రాజా, భగవానుడు ద్వాదశి తిథి యందు అవతరించినప్పుడు సూర్యుడు ఆకాశ మధ్యమును ఉన్నట్లు పండితులు తెలుసుకునేరి. ఆ ద్వాదశి విజయము నామముతో పిలువబడెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ద్వాదశి తిథి, ఓకే, ఆయన భగవంతుడు ఆవిర్భవించినటువంటి తిథి ద్వాదశి రోజు వచ్చారట. ఆ సమయంలో సూర్యుడు యొక్క పొజిషన్ ఎక్కడుందంటే ఆకాశ మధ్యమంలో ఉన్నట్లు. కాబట్టి పండితులు ఆ యొక్క తిథిని ద్వాదశి విజయ నామంతో పిలవడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇదంతా తెలుసండి. వామన భగవానుడు అవతరించినటువంటి తిథి ద్వాదశి విజయ అని. ఓకే, తెలియదు ప్రభు. 7వ శ్లోకం, రాధారాణి మాత. హరే కృష్ణ ప్రభు. శంఖదుంధుబ యోనే ధూర్ మృదంగా పణవానక. శంఖదుందుభయోనేధుర్ మృదంగ పావ పనవానకః. చిత్రవాదిత్ర తూర్యాణాం నిర్ఘోషస్తు ములోభవాత్. చిత్రవాదిత్ర తూర్యాణాం నిర్ఘోషస్తు ములోభవాత్. శంఖములు, దుందుములు, మృదంగములు, పనవానకములు, ఇతర వాద్యములు సంయుక్తముగా ప్రయోగింపబడగా కోలాహలమగు శబ్దము వాని నుండి బయల్పడెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సో భగవంతుడు అవతరించినప్పుడు ఎలా వెల్కమ్ జరుగుతుందో చూడండి. శంఖములు పూరించడం జరిగింది, ధుందుములు మోహించడం జరిగింది, మృదంగములు, పణవాకనములు, పణవానకములు, ఇతర వాద్యాలు సంయుక్తంగా మోగింపబడగా కోలాహలమగు శబ్దము వాని నుండి బయలుదేరడం. అంటే మంగళకరమైనటువంటి సమయం అనమాట, మంగళకరమైనటువంటి శబ్దం చేస్తారు. మనం అన్ని కూడా మంగళకరమైనటువంటి పనులు చేసేటప్పుడు భజంత్రీలు వాయించండి, భజంత్రీలు వాయించండి అంటారు. గుర్తుందండి, పెళ్లి చేసేటప్పుడు మంగళసూత్రం కట్టేటప్పుడు, లేకపోతే అక్షంతలు వేసేటప్పుడు, లేకపోతే జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు భజంత్రీలు భజంత్రీలను ఎందుకు అరుస్తారు? ఆ సమయంలో అమంగళకరమైనటువంటి శబ్దాలు వినపడకూడదు. ఇక ఈ శబ్దంలో అంటే ఈ మంగళకరమైనటువంటి శబ్దం ఎంత ఎక్కువగా డామినేట్ అవ్వాలి అంటే అక్కడ కూర్చున్నటువంటి అమ్మలక్కలందరూ కూడా భౌతిక విషయాలు మాట్లాడుకున్నా కానీ ఆ విషయాలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చెవిలో పడకూడదు. ఓకే, సో అందుకనే అక్కడ మంగళ వాయిద్యాలు మోహించడం అనేది జరుగుతుంది. ఎక్కువ మంగళ వాయిద్యాలు మోహిస్తే ఏంటంటే వాళ్ళకి మంగళకరమైనటువంటి శబ్దమే చెవులలోకి వెళ్తుంది తప్ప అక్కడ ఉన్నటువంటి మాట్లాడుకునే వాళ్ళ భౌతికమైనటువంటి విషయాలు ఏవి ఎవరి చెవులోకి పడవు. దురదృష్టవశాత్తు ఇప్పుడు భజంత్రీలు వాయించండి అని అంటే ఆ భజంత్రీలు వందలని ఏం చేస్తున్నారండి? అమంగళకరమైనటువంటి శబ్దాలను మోగిస్తున్నారు సినిమా పాటలు కదా. అలాంటి సినిమా పాటలను మోగిస్తారు పెళ్ళిళ్ళలో, అదంతా కూడా అమంగళకరం. చాలా మంది పెళ్ళిళ్ళు చూసాము, మా సొంత ఇళ్లలో జరిగే పెళ్ళిళ్ళలోనే అలా జరుగుతున్నాయి. ఇంకా బయట వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి పక్కన పెట్టండి, రికార్డింగ్ డ్యాన్సులు అమంగళకరమైనటువంటి పనులు, మంగళకరమైనటువంటి సన్నివేశాలలో అమంగళకరమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఎవరో కొంత ఆడవాళ్ళని తీసుకొచ్చి మరి డ్యాన్సులు వేపిస్తూ ఉంటారు, ఎవరెవరినో తీసుకొచ్చి ఏదో పెళ్లి చుట్టం మానేసి అక్కడికి వచ్చినటువంటి అతిథులందరూ ఆ రికార్డింగ్ డ్యాన్స్ని చూస్తుంటారు. ఒక పక్క పెళ్లి జరుగుతుంటుంది, ఇంకో పక్క రికార్డింగ్ డ్యాన్స్ జరుగుతుంటుంది, జనాలు అందరూ. అలాంటి పరిస్థితులు మనకు తెలియదు, ఇలా పెళ్లి చేయొచ్చు ఇలా పెళ్లి చేయకూడదు అనేటువంటి విషయం తెలియదు. అది అది పెళ్లి అనేటువంటిది చిన్న విషయం కాదు, లైఫ్ టర్నింగ్. పైగా వివాహము అనేటువంటిది మనం అనుకుంటాం ఇక్కడ జరుగుతుంది అనుకుంటాం, మన బంధము అనేటువంటిది అది మనం ఈ పుట్టక ముందే నిర్ణయింపబడుతుంది. ఓకే, పూర్వజన్మలోనే నిర్ధారింపబడుతుంది ఈ జన్మలో మన భార్య ఎవరు మన భర్త ఎవరు అనేటువంటిది. ఓకే, అలాంటి మంగళకరమైనటువంటి విషయం జరిగేటప్పుడు మంగళకర వాద్యాలు ఉండాలి. అలా లేకపోతే మనము
శాస్త్రోక్తంగా వివాహం జరిగినట్లు కాదు. అలాంటి వివాహం ద్వారా ఒక ఇద్దరు జంటని కలిపితే పుట్టేటువంటి పిల్లలు కూడా భౌతికంగానే పుడతారు. ఎందుకంటే వాళ్ళకి అందులోనే ఆనందం ఉంటుంది, వాళ్ళకి అందులోనే ఆనందం ఉంటుంది కాబట్టి వాళ్ళకి పుట్టే పిల్లలకు కూడా అందులోనే ఆనందం ఉంటుంది. కాబట్టి మనము తల్లిదండ్రులుగా మనం శాస్త్రాన్ని చదవడం వల్ల మనం నేర్చుకునేటువంటి విషయాలు ఎలా ఉండాలి అని అంటే, మన జీవితంలో ఆచరించే విధంగా ఉండాలి. మనం ఏది ఆచరిస్తామో అది చూసే మన పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళు కూడా మనం చెప్పకపోయినా కానీ వాళ్ళు కూడా ఆచరిస్తారు. కాబట్టి ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పడం అనేటువంటిది మన యొక్క బాధ్యత. ఇలా ఉండాలి, ఒక పెళ్లి తంతు ఎలా ఉండాలి, లేకపోతే ఒక పుణ్యకార్యం ఎలా ఉండాలి, ఒక అన్నప్రసన ఎలా ఉండాలి, ఒక ఒడుగు కార్యక్రమం ఎలా ఉండాలి అనేటువంటి దానికి కొన్ని శాస్త్రోక్తంగా కర్మలు అనేటువంటివి చెయ్యాలి. సో అది అలా చేయడమే మంచిది, అలా చేయడం అనేటువంటిది సాంప్రదాయంగా ఉండాలి. అంటే తరువాత తరాలు వాళ్ళు కూడా మనల్ని చూసి నేర్చుకునే విధంగా మనం ఈరోజు చేయాలి. మనం ఎందుకంటే మనము మనల్ని చూసి అందరూ నేర్చుకుంటారు. మనం ఆదర్శనీయమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు మన ప్రతి కర్మ కూడా చాలా కరెక్ట్గా చేయాలి. అందుకనే కృష్ణుడు కూడా అర్జునుణ్ణి, నువ్వు ఒకవేళ యుద్ధం చేయకపోతే నిన్ను చూసి చాలామంది యుద్ధం చేయరు, కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి. ఎందుకు? నీకోసం కాదు, ఇంకొకరికి ఆదర్శంగా నిలబడటం కోసం చేయాలి, ఇంకొకరికి ఉదాహరణగా నిలబడటం కోసం చేయాలి అని అంటారు. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి కర్మ ఇంకొకరిని ప్రేరేపిస్తుంది. వాళ్ళు కూడా మనం చేసే తప్పుని వాళ్ళు కూడా చేస్తారు. మనం తప్పు చేయటం వల్ల మనం పాపాన్ని అనుభవించడమే కాదు, మనల్ని చూసి తప్పు చేసినటువంటి వాడి వల్ల కూడా వచ్చేటువంటి పాప ఫలితాలను మనం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన కర్మని ఇంకొకరికి ఉదాహరణగా ఉండేలాగా చేయాలి. ఓకే, అయితే ఇలాంటి మంగళకరమైనటువంటి సమయంలో మంగళకరంగా అక్కడ ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 8, రామారావు ప్రభుజీ. కృష్ణ ప్రీతాశ్చాప్సరసో పీతాశ్చాప్సరసో అన్రూత్ యంగంధర్వ యంగంధర్వ ప్రవరాజగుః ప్రీతాశ్చాప్సరసో నంధర్వ ప్రవతా జగాః తుష్టుపుర్మునయో దేవా మనవః పితరోగ్నయః విష్ణుపుర్మునమయో దేవా మనవః పితరోగ్నయః. హరే కృష్ణ. భావము, అప్సరసులు మిక్కిలి ముదమందిన వారై హర్షాతిరేకముతో నృత్యము చేసిరి. గంధర్వ శ్రేష్ఠులు గానము చేసిరి. మునులు, దేవతలు, మనువులు, పితృదేవతలు, అగ్నిదేవతలు, దేవదేవుని స్తుతించిరి. హరే కృష్ణ ప్రభుజీ. అప్సరసులు మిక్కిలి ముదమందిన వారే హర్షాతిరేకములతో నృత్యం చేశారు. అంటే ఇక అన్ని లోకాల నుంచి వచ్చారన్నమాట అప్సరసులు, దేవతలు, మహర్షుల లోకం నుంచి, మనువులు, పితృదేవతలు, అగ్నిదేవుడు, దేవతల లోకం నుంచి, అందరి లోకం నుంచి కూడా రావడం అనేటువంటి జరిగింది. భగవంతుడు ఆవిర్భావాన్ని వాళ్ళందరూ కూడా హర్షాతిరేకాలు చేశారు. ఎందుకు వీళ్ళందరికీ సంతోషం? వీళ్ళందరూ కూడా అదితి యొక్క పుత్రులు. దేవతలందరూ కూడా అదితి యొక్క పుత్రుడు. మరి భగవంతుడి యొక్క అవతారం యొక్క లక్ష్యం ఏమిటి? దేవతలందరినీ ఇప్పుడు ఉద్ధరించడం. అసురుల బారిన పడినటువంటి అసురుల వల్ల వీళ్ళు నష్టపోయారు, అలాంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడం కోసం ఇప్పుడు భగవంతుడు అవతరించారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆనందకరమే. అందుకని మనం చూస్తే ఎవరికైతే నకారాత్మక శక్తి అంటే నకారాత్మక భావన ఎవరికైతే ఉంటుందో, అంటే నెగిటివ్ థింకింగ్ ఎవరికైతే ఉంటుందో, కొన్ని అద్భుతమైనటువంటి శక్తులు ప్రదర్శించినప్పుడు లేకపోతే కొన్ని పాజిటివ్ సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళల్లో అసూయ స్వభావం ఉంటుంది కదా. వాళ్ళందరూ కూడా వాళ్ళింట్లో ఇంత గొప్పవాడు పుట్టాడా అని అంటారు. ఓకే, అది మంచిది కాదు. మన ఇంట్లో వాళ్ళు యువతల వాళ్ళ విషయంలో జరిగేటువంటి ప్రతి మంచిని కూడా వాళ్ళ దృష్టిలో వాళ్ళు చెడు అనుకుంటారు. కానీ ఇది నెగిటివ్ థింకింగ్ అన్న, ఇదందరూ కూడా అసురుల యొక్క స్వభావం. కాబట్టి ఇక్కడ వామన భగవానుడు అవతరించడము అనేటువంటిది చాలా మంగళకరమైనటువంటి విషయం, అందరికీ ఆనందాన్ని కలిగించాల్సిన విషయం. ఎవరికైతే వామన భగవానుడు యొక్క అవతారం ఆనందాన్ని కలిగించట్లేదో వాళ్ళందరూ కూడా అసురులు. ఓకే, సో అసుర స్వభావం ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ ఆనందాన్ని. ఇంకొక శ్లోకం చదివి ముగిద్దాం ఈ రోజుకి. హైమవతి మాత సిద్ధ విద్యాధర గణ సకిం పురుష కిన్నర విద్యాధర గణ సకిం పురుష కిన్నర
చారణాయక్ష రక్షాంసి సుభర్ణ భుజగోత్తమ. చారణాయక్ష రక్షాంసి సువర్ణ భుజగోత్తమ. గాయంతో అతి ప్రశంసంతో నృత్యంతో విభుదానుగా. గాయంతో అతి ప్రశంసంతో నృత్యంతో విభుదానుగా. ఆదిత్య ఆశ్రమ పదం కుసుమై సమవాకిరం. ఆదిత్య ఆశ్రమ పదం కుసుమై సమవాకిరం. హరే కృష్ణ ప్రభు. సిద్ధగణము విద్యాధరులు కింపురుషులు కిన్నరులు చారణులు యక్షులు రాక్షసులు సుపర్ణులు నాగశ్రేష్ఠులు దేవతానుచరులు నృత్య కీర్తనలతో భగవంతుని స్తుతించుచు అతిథి ఆశ్రమమును పుష్పవృష్టితో ముంచెత్తిరి. హరే కృష్ణ ప్రభు. దండోత్ ప్రణామం. సో అందరూ కూడా పుష్పవృష్టితోటి ముంచెత్తడం అనేటువంటి జరిగింది. ఎవరెవరు వచ్చారు? సిద్ధగణాలు, విద్యాధరులు, కింపురులు, కిన్నెరులు, చారణులు, యక్షులు, రాక్షసులు, సుపర్ణులు, నాగశ్రేష్ఠులు, దేవతాచరులు, నృత్య కీర్తనలతో భగవాన్ని స్తుతించుచు అతిథి ఆశ్రమమున పుష్పవృష్టితో ముంచెత్తిరి. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చెప్పిన వాళ్ళందరినీ కూడా మనం చూస్తే వీళ్ళందరూ కూడా మన భూమి మీద కంటే పైన ఉన్నటువంటి లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, చివరికి రాక్షసులు కూడా మనకంటే పైన ఉన్నటువంటి లోకంలో, భూవర్లో భూలోకానికి పైన ఉన్నటువంటి లోకంలో రాక్షసులు కూడా ఉంటారు. ఓకే, ఈ రాక్షసులు వచ్చేసి అసురులు వేరు, రాక్షసులు వేరు. ఓకే, ఈ రాక్షసులు అనేటువంటి వాళ్ళకి చాలా శక్తి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు పాపకర్మలు చేసినటువంటి వాళ్ళే అయినప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి శక్తితోటి యాక్చువల్గా భూమి కంటే కింద ఉండాల్సినటువంటి లోకాల నుంచి వాళ్ళు బయటకు వచ్చి భూమి కంటే పైన ఉన్నటువంటి లోకానికి వెళ్ళి ఆక్రమించడం అనేటువంటి జరిగింది. ఓకే, సో మనం చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు సిద్ధగణము, విద్యాధరులు, కింపురుషులు, కిన్నెరులు, చారణులు, యక్షులు, ఇంతవరకు ఓకే. ఇక ఇప్పుడు రాక్షసులు, యక్షులు రాక్షసులు ఒక కోవకు చెందినటువంటి వాళ్ళు. యక్షుల లోకం కూడా పైనే ఉంది. ఓకే, ఇక సుపర్ణులు, నాగశ్రేష్ఠులు, దేవతా అనుచరులు నృత్య కీర్తనలతో భగవంతుణ్ణి స్తుతిస్తారు. అందరూ కూడా భగవంతుని మీద పూల వర్షాన్ని కురిపించేశారు. ఓకే, సో ఈ రోజు శ్లోకం ని ఇంతవరకు ఆపుదాం మాతాజీ. మళ్ళీ 11వ శ్లోకం నుంచి రేపు చదువుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పత రూప్యస్య కృపాసింధు చేయవచ పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.